हाय फ्रेंड्स, वेलकम टू इलेक्ट्रिकल एक्सप्लेनेशंस। इवाल टॉपिक वच्चेसी व्हाट इज सबस्टेशन, वै वी यूज्ड सबस्टेशन। अंटे सबस्टेशन अंटे एंटी, मनं सबस्टेशन एंदुकु यूज चेयाली, मल्ली सबस्टेशन योक्क प्रयोजनं एंटी, ऐ मीन मनकु सबस्टेशन वल्ल लाभं एंटी, सबस्टेशन एंदुकु उपयोगिंचाली अनेदि इवाल मन टापिक। मल्ली सबस्टेशन लो टाइप्स एंटी, అసలు ఎలాంటి సబ్స్టేషన్స్ ఉంటాయి, సబ్స్టేషన్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, ఒక ఏ పార్ట్ ఏ ఎక్విప్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, అవి ఎందుకు అనేదే మన ఈరోజు టాపిక్. ఓకేనా, టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు టాపిక్. బేసిక్గా వోల్టేజ్ అనేది మనకు జనరేటింగ్ స్టేషన్స్లలో జనరేట్ అవుతుంది, 11 kV. అలా అక్కడ జనరేట్ అయిన సప్లై మనకు స్టెప్ అప్ చేసుకోవడానికైనా స్టెప్ డౌన్ చేసుకోవడానికైనా సబ్స్టేషన్కు వస్తుంది. ఓకేనా, అలా అక్కడ జనరేట్ అయిన సప్లై మనకు సబ్స్టేషన్కు వస్తుంది. సబ్స్టేషన్ ఎందుకు ఉపయోగిస్తాం, అసలు మనకు సబ్స్టేషన్ ఎందుకు ఉపయోగిస్తామంటే మీటరింగ్ నాలుగు లాభాల గురించి మనం సబ్స్టేషన్ అనేది యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చేసి మీటరింగ్, సెకండ్ వచ్చేసి స్టెప్ అండ్ స్టెప్ డౌన్. అంటే స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ను స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయడానికి అండ్ స్టెప్ అప్ చేయడానికి, సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఫస్ట్ మీటరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడైనా జనరేటింగ్ స్టేషన్స్లలో మనకు సప్లై జనరేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అక్కడ సిటీపీటీ అనేది మనం పెడతాం. వోల్టేజ్ ఎంత వస్తుంది, కరెంట్ ఎంత వస్తుంది అని మెజర్ చేస్తుంది. అలా మెజర్ చేయడం కోసం మనం మీటరింగ్ అనేది ఉపయోగిస్తాం. మనం ఎంత ఉపయోగించాం, ఎంత వాడుకున్నాం, మనం ఎంత జనరేట్ చేసి ఇచ్చాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్స్ తప్ప ఆంధ్ర తెలంగాణలో పవర్ ప్లాంట్స్ ఉంటాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అక్కడ సబ్స్టేషన్స్లలో ఉంటాయి. ఈ అలా ఎంత జనరేట్ అయింది అని చెప్పడం కోసం మనకు ఇది మీటరింగ్ అనేది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ అప్ స్టెప్ డౌన్. అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఏంటంటే ఈ సబ్స్టేషన్లో మనం బేసిక్గా జనరేటింగ్ స్టేషన్స్లలో 11 kV జనరేట్ అవుతే దాన్ని 132 kV కిందికి స్టెప్ అప్ చేస్తాయి. ఇది ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్స్లో ట్రాన్స్ఫార్మర్స్ అనేది స్టెప్ అప్ చేసి మనకు పంపిస్తాయి. అది స్టెప్ డౌన్, అదే డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫార్మర్స్. మన ఇక్కడ జనరేట్ అయిన సప్లై మన ఇండ్లలో ఇంట్లో వాడుకునే అప్పుడు మనం సింగిల్ ఫేజ్ వాడతాం, 220 వోల్టేజ్. మరి ఎలా అది స్టెప్ డౌన్ చేస్తుంది, సబ్స్టేషన్స్లో స్టెప్ డౌన్ చేసి పంపించేస్తుంది. సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ. సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ అంటే ఏంటి, సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ అంటే బేసిక్గా జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనం ఎక్కడైనా ఉపయోగించే దగ్గర, లోడ్ ఉపయోగించే దగ్గర మనకు చాలా దూరం మనం లైన్స్ వేస్తే ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందనుకో తొందర ఐడెంటిఫై చేయలేము. అదే మధ్యలో మధ్యలో మనం సబ్స్టేషన్ చేస్తే ఆ సబ్స్టేషన్ ఏరియాలో ప్రాబ్లం వచ్చింది అక్కడ రెక్టిఫై చేయొచ్చు అని మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. పవర్ క్వాలిటీ అంటే మెయిన్గా సబ్స్టేషన్స్లలో కెపాసిటర్ బ్యాంక్స్ పెడతారు పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ కోసం. అలా కెపాసిటర్ బ్యాంక్ యూజ్ చేయడం వల్ల మనకు సప్లై అనేది, పవర్ ఫ్యాక్టర్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా, సప్లై లాసెస్ అనేటి ఏవి లేకుండా మనకు బయటికి అవుట్పుట్ వస్తుంది. ఇది సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఫర్ సపోజ్ మనకు ఎగ్జాంపుల్ మన సబ్స్టేషన్ నుంచి 1000 వాట్ అవుట్పుట్ ఉంది. అవుట్పుట్ ఉన్నప్పుడు పక్కన సిటీ ఒకటి, ఇటు పక్కన విలేజ్ ఉంది. ఇప్పుడు సిటీకి వచ్చేసి 750, విలేజ్ వచ్చేసి 200 యూజ్ చేస్తున్నారు వాట్. 950 వచ్చేసి 50% వచ్చేసి లాసెస్ కింద వదిలేద్దాం. అలా ఉపయోగించినప్పుడు ఏమైంది, ఆఫ్టర్నూన్ టైంలో సిటీలో ఎక్కువ లోడ్ యూజ్ చేస్తారు, ఎట్లా అప్పుడు 850కి వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ దీన్ని విలేజ్ అనేది ఆఫ్ చేసేసి సిటీకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైము సిటీకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి సిటీకి మనం సప్లై పంపించేస్తాం. అప్పుడు దానివల్ల మనకి ఎక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం, ఎక్కడ యూజ్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కువ పంపించే అవకాశం సబ్స్టేషన్ నుంచే ఉంటుంది కాబట్టి అందుకు మనం సబ్స్టేషన్ యూజ్ చేస్తాం. ఇది సబ్స్టేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది 4 పాయింట్స్ మీద, మీటరింగ్ కోసం, స్టెప్ అప్ స్టెప్ డౌన్ కోసం, అదే వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం కోసం, సేఫ్టీ అండ్ పవర్ క్వాలిటీ కోసం అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇది దీనికోసం మనం ఉపయోగిస్తాం. మరి
సబ్స్టేషన్స్ లో టైప్స్ దేని మీద వోల్టేజ్ మీద బేస్ అయి ఉంటుంది టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ బేస్డ్ ఆన్ వోల్టేజ్ వోల్టేజ్ మీద సబ్స్టేషన్స్ అని బేస్ అవుతాయి దేని మీద ఎట్లాంటి సబ్స్టేషన్స్ ఉంటాయి అవి ఫైవ్ టైప్స్ ఏంటంటే ఎల్వీ ఎల్వీ సబ్స్టేషన్ అంటే లో వోల్టేజ్ సబ్స్టేషన్ ఎంవీ అంటే మీడియం వోల్టేజ్ సబ్స్టేషన్ హెచ్వీ అంటే హై వోల్టేజ్ సబ్స్టేషన్ ఈహెచ్వీ అంటే హై ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్ హెచ్విడిసి సబ్స్టేషన్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేసింది మార్కెట్లోకి హెచ్విడిసి సబ్స్టేషన్ అనేది కొత్తగా వస్తుంది ఇది చాలామంది వరకు తెలియదు ఇది హెచ్విడిసి సబ్స్టేషన్ ఇది టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ బేస్డ్ ఆన్ వోల్టేజ్ ఓకేనా నెక్స్ట్ దీంట్లో మనం ఇంకోటి డిస్కస్ చేద్దాం టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్ బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ మీద బేస్ అవుతుంది టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్ ఏంటిది ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అంటే బయట అవుట్డోర్ సబ్స్టేషన్ అంటారు చూసారా అది ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్ సిక్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ జిఐఎస్ అంటే మొత్తం ఆపరేషన్ మొత్తం ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎస్ఎఫ్ సిక్స్ గ్యాస్ మీద డిపెండ్ అవుతుంది దీన్ని జిఐఎస్ సబ్స్టేషన్ అని కూడా అంటారు ఓకేనా ఇది టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్ ఇప్పటి వరకు మనం ఇలా డిస్కస్ చేసాం టైప్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఏంటి మన సబ్స్టేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం యూజ్ వర్క్ డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అసలు సబ్స్టేషన్స్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏ ఎక్విప్మెంట్ ఎందుకు ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏం లాభం అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా మనం థియరటికల్గా డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫొటోస్ చూపెడతాను ఓవరాల్గా చాలా పెద్ద చార్ట్ సబ్స్టేషన్ ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం చార్ట్ కనబడడం కోసం మీకు హారిజంటల్గా పెట్టాను చూడండి నేను మళ్ళీ హారిజంటల్ నుంచి తీసేసి నార్మల్ వ్యూ కూడా పెడతాను ఇది హెచ్వి లైన్స్ పీటీ ఐసోలేటర్ సర్క్యూట్ బ్రేకర్ సిటీ ఎల్ఏ ట్రాన్స్ఫార్మర్ ఎల్ఏ సిటీ ఐసోలేటర్ సర్క్యూట్ బ్రేకర్ ఐసోలేటర్ పీటీ ఓకేనా నార్మల్గా ఒక వ్యూ కావాలి మొత్తం చూపెట్టాలనే ఉద్దేశంతో ఇలా పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం టాపిక్లోకి వెళ్దాం ఓకేనా టాపిక్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఏ సబ్స్టేషన్కైనా బేసిక్గా ఇన్పుట్ సప్లై వచ్చేసి హెచ్వి లైన్స్ నుంచి ఎంటర్ అవుతుంది ఓకేనా హెచ్వి లైన్స్ నుంచి సప్లై ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన సప్లై ఫస్ట్ వచ్చేసి పీటీకి అటాచ్ అవుతుంది పీటీ ఎందుకంటే మనకు వోల్టేజ్ మనకు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేదాన్ని చెప్పుకోవడం కోసం మనకు పీటీ ఇది పీటీ సింబల్ అన్నమాట ఇక్కడ మీకు ఫోటో కూడా వేస్తాను చూడండి పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది చెప్పడం కోసం మనం పీటీ ఉంటుంది పీటీ నుండి మనకు ఐసోలేటర్ ఏం చేస్తుంది అంటే ఆఫ్లైన్లో మనకు సర్క్యూట్ను బ్రేక్ చేస్తుంది ఐసోలేటర్ వల్ల మొత్తం సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఇది ఐసోలేటర్ నుంచి సర్క్యూట్ బ్రేకర్కి వస్తుంది సర్క్యూట్ బ్రేకర్ ఏంటంటే మనకు ఆన్ కండిషన్లైనా ఆఫ్ కండిషన్లైనా ట్రిప్ చేస్తుంది వచ్చే సప్లైనా ఆఫ్ చేసేస్తుంది ఓకేనా ఇది సర్క్యూట్ బ్రేకర్ వర్క్ ఇది సర్క్యూట్ బ్రేకర్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎంత లోడ్ యూజ్ చేస్తున్నాం ఎంత లోడ్ మనకు వస్తుంది అనే దాని గురించి మనం సిటీ యూజ్ చేస్తాం ఓకేనా సిటీ తర్వాత వచ్చేసి ఎల్ఏ అంటే లైట్నింగ్ అరెస్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్కు ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఎల్ఏ యూజ్ చేస్తాం ఎందుకంటే మనం వాడుకునే వోల్టేజ్ కన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వోల్టేజ్ 33 kV అనుకోండి 33 kV కన్నా ఎక్కువ వోల్టేజ్ వస్తే ఎల్ఏ రియాక్ట్ అవ్వి అది గ్రౌండ్కు పంపిస్తుంది ఎల్ఏ అనేది రియాక్ట్ అయ్యి గ్రౌండ్కు పంపించేస్తుంది లైట్నింగ్ అరెస్టర్ అనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ముందు ఎల్ఏ ముందు వెనకాల రెండు భాగాలు ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ తర్వాత సప్లై పెరిగినా రెండు విధాలు పనిచేస్తుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ తర్వాత సిటీ మనం ఏమైనా లోడ్ ఎంత యూజ్ చేస్తున్నాం ఎంత అనేది సిటీ చెప్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఐసోలేటర్ అక్కడైనా ఇక్కడైనా సేమ్ సిబి సర్క్యూట్ బ్రేకర్ ఐసోలేటర్ పీటీ ఓకేనా సిటీ ఐసోలేటర్ సర్క్యూట్ బ్రేకర్ మళ్ళీ ఐసోలేటర్ పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ మనం ట్రాన్స్ఫార్మర్ గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు కదా ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది
బేసిక్ గా మన వోల్టేజ్ ను ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తది స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ మనం ఆల్్రెడీ డిస్కస్ చేసాం కదా స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేస్తది ఇది మన ఈ రోజు టాపిక్ థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకేమైనా మిస్ అయిందని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి నేను ముందు ఉంటాను